కేసీఆర్ గారు బాగా ఈ ప్ర తెలంగాణ ప్రజలను ఏ విధంగా వాడుకుంటా ఉన్నాడంటే ఈ చేతితోటి పది రూపాయలు ఇస్తున్నాడు ఈ చేతితోటి వంద రూపాయలు తీసుకుంటున్నాడు ఇవాళ రాష్ట్రంలో మొత్తము సుమారు యాభై వేల కోట్ల చీప్ లిక్కర్ అండి లిక్కర్ పైన దోచుకుంటున్నాడు ఆయన ఇవాళ ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఇంతగానో మూడు వేల కోట్ల ఉన్న ఆదాయాన్ని మా రెండు వేల తొమ్మిదిలో మరి ఇవాళ యాభై వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చిండు లిక్కర్ పైన అంటే ఏ విధంగా నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు నువ్వు ఇచ్చే డబ్బులన్నీ వాళ్ళే కదా మందు తాగుతే కదా మందు ప్రజలు దాగుతున్నారు కదా ఆయనకేం ప్రజలు నువ్వు నేర్పిస్తున్నావు కదా అట్లా చిన్న చిన్న యువకులు మన హుజరాబాద్ ఎలక్షన్స్లో అన్న ఈటల రాజేందర్ అన్న అక్కడ ఎలక్షన్లో నిలబడితే పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళ పిల్లలు కూడా లిక్కర్ దాపించిండ్రు వైన్ షాపులు పెంచ పెంచుతున్నది ప్రభుత్వం కానీ తాగుమని చెప్తలేదు కదా తాగుతున్నది ప్రజలు అవునండి ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తమిళనాడులో వెళ్ళి చూడండి అక్కడ నీకు పది కిలోమీటర్ దాకా ఒక వైన్ షాప్ ఉండదు ఇవాళ నీకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల హైవేల మీద బ్రాండ్ షాపులు పెడతా ఉన్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండగా కూడా హైవేల మీద పెట్టొద్దంటే కూడా పెడతా ఉన్నాడు ఈయన ఏ తాగిన లారీల మీద యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఇలా వందల మంది యువత అంతా కూడా ఇయాల చెడు దారిన పట్టిస్తున్నావు నువ్వు ఇయాల నీ పిల్లలు నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి వేరే వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద తాగి 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 వాళ్ళ ఆరోగ్యం అంతా లివర్ చెడిపోయి హాస్పిటల్లో మీరు ఇచ్చిన యొక్క రైతు బంధు కానీ ఇంకే బంధువులు కానీ అవన్నీ కూడా హాస్పిటల్ తాగి తాగి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఈ విధంగా నువ్వు దోచుకుంటా ఉన్నావు ఆయన చేసేటి అన్నీ ఇవన్నీ ఐ వాష్ అండి ఇది కంటి తుడుపు అంటారు దాన్ని అంతే ఆయన ఇచ్చే డబ్బులన్నీ కూడా నువ్వు ఎన్ని వేల కోట్లని ఇవాళ మరి లిక్కర్ పైన నువ్వు యాభై వేల కోట్లు ఆదాయం వస్తుందంటే మరి ప్రజలు గమనించాలే ఈయన చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఎన్ని అక్రమాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు మరి ఎందుకంటే పిల్లలు చెడుదారిన పట్టడానికి కారణం కేసీఆర్ గారు